నమస్తే, D24 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు బొప్పన సత్యబాబు మరియు నున్నం రాంబాబులు మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో 2004 నుండి రెండు పర్యాయాలు కాంగ్రెస్, రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే పదవులను అధిష్ఠించడం జరిగిందని, గత 4 సార్లుగా ఇక్కడ సైకిల్ గుర్తును ప్రజలు మర్చిపోయారని వైకాపా నాయకులు పేర్కొన్నారు. May 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి జగ్గంపేట శాసనసభ్యులుగా తోట నరసింహంను, కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా చలమల శెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మా పట్టుబడి గ్రామంలో జగన్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 3.5 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్, 3 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనము, అలాగే రైతు భద్రతా కేంద్రాల భవనాలు, సచివాలయ భవనాలు నిర్మాణం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు వ్యయంతో సిమెంట్ రోడ్డు, సిసి డ్రైన్ల నిర్మాణం జరిగింది. ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సంక్షేమంలో అభివృద్ధి రెండు సమానంగా ఇచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే. అందువల్ల మనం అందరం కలిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన శ్రీ తోట నరసింహ గారికి, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ సంశక్ సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గతంలో జగనన్న అమ్మఒడి విద్యావసతి, రైతు భరోసా, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయడంలో జగన్ ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాగే 0 వడ్డీతో డ్వాక్రా మహిళల్ని ఆదుకున్నారు. అలాగే వచ్చే ఈ జగన్ నరసింహ గారికి, సునీల్ గారికి మనం ఓటు వేసి జగన్ ప్రభుత్వం ఏర్పరచుకున్నట్లయితే గతం కంటే ఇంకా అభివృద్ధి ప్రదంలో మన గ్రామాన్ని నడిపించుకోవచ్చు. నరసింహ గారు గతంలో మాజీ మంత్రి గాను, ఎమ్మెల్యే గాను, మా పార్లమెంట్ సభ్యులుగా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఈయన మళ్ళీ మనకి ఎన్నిక మన నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కావున మనం అందరం ప్రయాణ గుర్తుపై తమ అమూల్యమంట వేసి గెలిపించడానికి కృషి చేసేసిగా కూర్చున్నాం. గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. ఈరోజు ఎన్నికల తేదీ దగ్గర పడ్డది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రజలందరూ, కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ తోట నరసింహ గారిని, అలాగే మన కాకినాడ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి సల్మినేటి సునీల్ గారిని మనం గెలిపించుకొని, మనం ఎన్నో జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలు, అన్ని రకాల పథకాలను కూడా మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే జగన్ గారిని సీఎం చేయాలి తప్పకుండా, ప్రజలందరూ గ్రహించాలి. అలాగే తోట నరసింహ గారు 2004 నుంచి కూడా మన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో ఎన్నో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, అలాగే సబ్స్టేషను, అలాగే పిహెచ్సి, అలాగే రకరకాల ఎన్నో గ్రాంట్లు తెచ్చి హౌసింగ్ ఎంతోమందికి, నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకి, గూళ్ళు లేని నిరుపేదలకి ఎన్నో ఇళ్ళు ఇచ్చి, అలాగే ఎంతో డెవలప్మెంట్ చేసేది మన జగ్గంపేట నియోజకవర్గంలో. మన కొత్తపల్లి గ్రామానికి చేసింది ఇంకా అపురూపం. మహానుభావుడు మన అందరూ అదృష్టం వల్ల ఆరోగ్యం రీత్యా కోలుకొని ఈవేళ ఈ విధంగా మన నియోజకవర్గానికి మళ్ళీ ఊపిరి పోసేది. మనందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ఆయన ఊపిరి పోసుకొని భగవంతుడు ఆయన్ని ఈ విధంగా మనకు భగవంతుడి రూపంలో పంపించాడు. ఆయన్ని ఉపయోగించుకొని మనం గెలిపించుకొని మరి ఒక ఎన్ని రకాలైన మనకి ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాలైన అభివృద్ధి పనులు అన్నీ కూడా శుభ్రంగా మనం డైరెక్ట్గా ఆయన్నే ఫోన్ చేసి ఏ నాయకుడి దగ్గరికి కలవాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త లేదా ఎవరికి ఇండివిజువల్కి ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. అర్ధరైతును కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఇవాళ ఎన్నో పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ భగవంతుడు మనకు మళ్ళీ ఈవేళ పునర్జన్మిచ్చి మన నియోజకవర్గానికి ఆ జగన్ సీఎం గారు జగన్ బాబు
ఆయన్ని టికెట్ ఇచ్చి పంపడంలో మనం ఎంతోమంది మనం నిజంగా సంతోషించి తగ్గ విషయం. కనుక అత్యధిక మెజార్టీతో మన జగ్గంపేటలో గతంలో 3 times కూడా ఫోన్ చేసి పోటీ చేసిన సందర్భాల్లో ఎప్పుడు కూడా అతను ఓటమిలేని తిరుగులేని నాయకుడు. ఆ విజయమే రేపు కూడా విజయం తథ్యం. అత్యధిక మెజార్టీతో మన జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందడం ఖాయం. అలాగే సునీల్ గారు 400 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గానికి డెవలప్మెంట్కి ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున ఆ అమౌంట్ ఇచ్చి ఏ విధమైన మనకి డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఉపయోగించుకోవాలంటే రోడ్లో ఉన్నాయి, డ్రైన్లో ఉన్నాయి, లేకపోతే వాటర్ సమస్య ఉన్నాయి, అన్ని సమస్యలు ఏ సమస్యలు తీసుకోవాలన్నా గ్రాంట్ ఇస్తానని ఆయన మాటిచ్చారు. అలాగే మంచి వ్యక్తి అయిన అలాగే నిరుద్యోగులకు కూడా ఆయన గెలిపించుకుంటే ఒక వృత్తి కల్పిస్తారు. దాని మీదట నా ఎందు దయించి మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మన తోట నరసింహ గారిని ఎమ్మెల్యేగా అలాగే పార్లమెంట్ సభ్యుడిని సునీల్ గారిని గెలిపించుకొని మనం అత్యధిక మెజార్టీలో నిలబెడితే ఎంతో సంతోషంగా మనం పనులు చేయించుకోవచ్చు. ప్రజలందరికీ నా నమస్కారాలు. సంతోషంగా ఆయన గెలిపించండి, మనం పనులన్నీ కూడా చేయించుకుందాం. కొత్తపల్లి గ్రామం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ లీడర్ని అలాగే కన్వీనర్ని నేను 20 సంవత్సరాలు కూడా ఆయన వెంటే ఉన్నాను, ఏ పార్టీ మారకుండా. ఆ విధంగానే నాకు ఎన్నో వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు కూడా నాకు పగ్గాలు ఇచ్చారు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో. అన్ని రకాలుగా ఎవరైనా ఏ టైంలో వచ్చినా నా దగ్గరికి వచ్చినా ఫోన్ చేసి నేను ఆయనతో పనిచేసే విధంగా నేను నడుచుకుంటాను. అలాగే డైరెక్ట్గా మీరు ఫోన్లు చేసినా సరే ఆయన స్పందిస్తారు, అలాగే మీ కార్యక్రమాలు మీ పనులు మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తారు. నా ఎందు దయించి మనం అత్యధిక మెజార్టీతో కోట నరసింహ్ గారిని గెలిపించుకొని అలాగే ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారిని గెలిపించుకొని ముఖ్యంగా వీళ్ళతో పాటు సీఎం గారిని జగన్ గారిని సీఎం చేసుకుంటే మనం అంతా కూడా మన డెవలప్మెంట్ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను.